రేయ్ ఇంత రాత్రిలో బయట తిరగొద్దని చెప్పానా పైగా వర్షం నీకేంట్రా అంత అవసరం వచ్చింది వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నాను అక్క యదవ సమాధానాలు బాగానే చెప్తావ్ టీ తీసుకోక నన్న అడుగుతావేంద్రా ఆయన అడుగు సర్ టీ కాఫీయా అరే ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్ వర్షంలో అందరూ కొట్టుకుపోయి ఉంటారు అంటే అది కాదు పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గాని లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గాని ఏమైనా ఉన్నాయా అంటే ఏవి ముందు టీ తాగం సార్ తర్వాత మాట్లాడుకుందాం అక్క నీకు కూడా వేడివేడిగా టీ తీసుకో ఆగరా తల తడోని ఇలా తడిసావనుకో జ్వరంతో కూర్చుని స్కూల్ ఎక్కడతాం అబ్బా ఏం పర్లేదు అక్క వదిలి రే నోర్తారు మళ్ళీ ఆ దిక్కుమాలి గుడ్కా తిన్నావు కదా అవి తింటే నోరు పాడైపోతుందిరా గవర్నమెంట్ పోస్టర్లు కూడా వేసింది చూడలేదా సినిమా పోస్టర్లు అయితే బాగా చూస్తావు అబ్బా రోజు కూడా తిండి ఏం పర్లేదు లేక ఇంకోసారి తిన్నావనుకో వీపు చీరేస్తా సరేనా అబ్బా తిననులే వదిలే అక్క సార్ సిగరెట్ కావాలా కింగ్స్ ఉన్నాయా కారు సూపర్ గా ఉంది సార్ రే మెకానిక్ కావాలరా సిటీయే సగం మునిగిపోయింది ఇంకెవరు దొరుకుతారు సార్ డబ్బిస్తానరా ట్రై చేయి మెకానిక్ అడ్వాన్స్ 500 నాకు టీ సిగరెట్లకి మొత్తం 100 మొత్తం కలిపి 600 ఇచ్చేయండి సార్ ఏరా నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా ముందు మెకానిక్ ని తీసుకురా అప్పుడు ఇస్తాను ఇదిగో ముందు 100 ఉంచు అయితే నమ్మకం పెట్టుకోకండి సార్ అక్క రేపు స్కూల్ ఫీస్ కట్టాలి మర్చిపోమా అక్కే సరే పొద్దున వచ్చి తీసుకెళ్ళు రేయ్ మెకానిక్ రా బాయ్ అక్క రేయ్ జాగ్రత్త సొంత తమ్ముడా కాదు అంతకంటే ఎక్కువే మరి వాడి చేతికి డబ్బులు ఇవ్వడం ఎందుకు నువ్వే స్కూల్కి వెళ్ళి కట్టచ్చుగా ఆ డబ్బులు వాడేస్తే వాడి కష్టం తెలుసు అయినా 10 20 తీసుకోవటం పెద్ద తప్పేం కాదు నాకు తెలియదు అనుకుంటాడు ఆ మాత్రం వదలకపోతే ఈ రోజుల్లో వాడేలా బతుకుతాడు నన్ను ఆశించిన వాడు వీడొక్కడే గురు ఇప్పుడు నువ్వు అవును గురు నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా లేదు నా కళ్ళల్లో చూడు ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా చెప్పాను కదా లేదు బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా ఐ యామ్ సారీ నేను తీయను పో ఓకే ఓకే ఇప్పటి నుంచి నీ కళలోకి చూస్తాను గులాబీ రాజా ఏం చేస్తున్నావు ఇక్కడ తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తను నన్ను చేసుకోకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను సార్ నేను మాట్లాడతాగా నువ్వు కూర్చో అదిగో వస్తుంది అప్పుడు అయిపోయిందా ఎక్కడికి వెళ్ళలేదే అలాగా ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట నీకోసం వచ్చాడు నిజంగానా అవునే నువ్వు పెళ్లికి కూడా ఒప్పుకున్నావట నేనేదో మజాగ్గా అన్నాని వీడు వస్తాడో రాడో అని వచ్చాను సరే వచ్చావు కదా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు ఈ నరకం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడే ఒప్పుకోవే అది కదే వీడికి నాకు వయసులో తేడా అంతే నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు నా మాట విని వాడిని పెళ్లి చేసుకో రా పద Thank you.
గులాబీ పని ఆ కుర్రాడికి ఎంత ఫ్యూచర్ ఉంది 35 ఏళ్ల ఆవిడతోటి ఓ 20 ఏళ్ల కుర్రాడికి పెళ్లి జరిపించడం అది చాలా తప్పది ఏంటి అది అది మన సాంప్రదాయం కాదు 60 ఏళ్ల ముసలాడికి 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేయడం మన సాంప్రదాయమా అది కాదు నేను చెప్పేది విను యాక్చువల్ గా మనం భర్త చనిపోయి అది అనాథైనప్పుడు దానికి తిండి పెట్టలేదే మీ సాంప్రదాయం కాబట్టి నేను చేసిందే కరెక్ట్ ఆశ్చర్యంగా ఉందా గురు ఎందుకలా చేసావ్ వాళ్ళిద్దరు కలిసి ఉంటారనుకుంటున్నావా పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈ రోజు కలిసి ఉండడం చాలా కష్టం అలాంటిది వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు వీళ్ళే కలిసి ఉంటారు మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలియదు కానీ వీళ్ళకి తెలుసు దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావడానికి సిద్ధమయ్యాడు వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు మనసుని ప్రేమించాడు అది కూడా వాణ్ణి అంతే ప్రేమిస్తుంది వాళ్ళ పెళ్ళికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు ప్రేమ చాలు ఏంటి గురు మందా నీకు అలవాటు ఉందా ఏయ్ పోరి నీకోసం ఏడాడ తిరగాలే మరి ఎదగనాడు ఎక్కడికి బాబన్న గారికి నడవే నీకోసం ఆ లోలికృష్ణ గారు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు ఎవరిని అడిగిచ్చారా అడ్వాన్స్ ఏం పోరి తలకాయ తిరుగుతాందనే ఏందివా ఇదేమన్నా భారం అనుకున్నావా గిడ కూర్చున్నావు ఓ ఇంటికి బా ఏందే మంచి క్యాష్ పార్టీని పెట్టినట్టు ఆయన ఎందుకు మధ్యలో ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం ఏందే నువ్వు నేను మాట్లాడుకునేది మర్యాదగా వస్తావా లేక ఎత్తుకుపోవాలా అంత కోపం ఎందుకు అలారా నీతో మాట్లాడతానురా చచ్చినా బంగారు బాబు దగ్గరకు రానని చెప్పు ఇప్పటికే వాడు రోగం తగిలి నా ఫ్రెండ్ నానా తంటాలు పడుతుంది అందుకేగా నీతో ఇంతసేపు మాట్లాడింది నువ్వేం చేస్తావో నాకు తెలీదు కావాలంటే నువ్వు ఒక్కడవే రా మళ్ళీ మాట్లాడుకుందాం సరే ట్రై చేస్తా నువ్వు మాత్రం ఇక్కడనే ఉండు బాబన్నతో మాట్లాడి మళ్ళీ వస్తా సరే సరే నువ్వు వెళ్ళు సరే ఏంటి గురు అలా చూస్తున్నా అది చాలా అసహ్యమా ఆశ్చర్యం దేనికి వాస్తవాలు చూసి ఏం తెలుసుకున్నా నేనే చీకట్లో ఉన్నానని అదేంటి గురు లైట్లు ఉన్నాయి కదా చీకటి అంటావేంటి గురు నాకు ఫుల్గా మందు కొట్టాలనుంది నీకు అభ్యంతరం లేకపోతే ఇంకా పడదే ఉంది గురు ఒకసారి నీ కారు తాళమే దేనికి నీ కారే వెతుకు పనులే నేను